ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని త్యాగరాజ స్వామి గుడి వద్ద సుబ్బలక్ష్మి మెమోరియల్ కోవిడ్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే మానుగుంట మహీధరెడ్డి ప్రారంభించారు. ఈ హాస్పిటల్లో కోవిడ్ బాధితులకు 50 బెడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని 50 బెడ్లకు ఆక్సిజన్ కూడా సరఫరా చేస్తామని యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో ఈ హాస్పిటల్ ప్రారంభించడం ప్రజలకు ఎంతో అవసరమని తెలిపారు. ఈ హాస్పిటల్ను కోవిడ్ బాధితులు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీతారామయ్య, హాస్పిటల్ యాజమాన్యం, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సుబ్బలక్ష్మి మెమోరియల్ తరఫున ఒక కోవిడ్ కేర్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇది కందుకూరు పట్టణానికి ఎంతో శుభపరిణామం. ఎందుకంటే ఇప్పటివరకు స్పెషల్గా కోవిడ్ కేర్కి సంబంధించి ఒక హాస్పిటల్ అనేది లేదు. మనం గవర్నమెంట్ తరఫున ఒక కోవిడ్ కేర్ సెంటర్ కూడా పెట్టినాం. కానీ అదనపు సదుపాయాలతో ఆక్సిజన్ ఫెసిలిటీ తోటి కందుకూరు పట్టణంలో ఉండేటువంటి ప్రజలకి ఎవరైనా పాజిటివ్కి ఎఫెక్ట్ దొరికితే మరి బెడ్స్ దొరకనటువంటి పరిస్థితి ఇప్పుడు బయట ఉంది. కాబట్టి మన కందుకూరు పట్టణంలోనే మరి లభ్యమైనటువంటి సదుపాయాలతో హాస్పిటల్ని గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి కందుకూరు పట్టణ ప్రజలందరూ కూడా దీనికి కరెక్ట్గా అనుమతులు కూడా ఇచ్చున్నారు. సో హాస్పిటల్ రన్ చేసుకోవడానికి కోవిడ్ హాస్పిటల్గా కందుకూరు పట్టణంలో ఆక్సిజన్ బెడ్ల కొరత మరియు కోవిడ్ చికిత్సకు సంబంధించిన హాస్పిటల్స్ కొరత కూడా మనకు అధికంగా ఉంది. కందుకూరు ఏరియా హాస్పిటల్లో సుమారు 23 ఆక్సిజన్ బెడ్లని ఏర్పాటు చేయగలిగాం. ఇవన్నీ కూడా గతంలో కోవిడ్ ఫేజ్ వన్లో ఉన్నప్పుడే వీటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బిల్డింగ్లో పూర్తి స్థాయి వసతులు లేనందువలన మళ్ళీ దాన్ని విస్తరించేదానికి కూడా వీలు పడటం లేదు. ఇలాంటి సందర్భంలో స్వర్గస్థులైన శ్రీమతి సుబ్బలక్ష్మ గారు అంటే కోటారెడ్డి గారు, డాక్టర్ బీబాయ్ కోటారెడ్డి గారు అంటే తెలియని వారు బహుశా 3 తలాల్లో ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కూడా చిరపరిచితమైన పేరు. సుదీర్ఘమైన వైద్య వృత్తిలో ఉండి అందరి అభిమానాలు పొందిన వ్యక్తిగా, ఇప్పటికీ ప్రజల హృదయాల్లో తను లేకపోయినా చిరస్థాయిగా నిలిచి ఉన్న వ్యక్తి. ఈరోజు వారి కుమారులు డాక్టర్ శివకుమార్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో మరి వారి మనవలు శ్రీ డాక్టర్ సాకేత్ గారు ఈరోజు ఈ హాస్పిటల్ను ఓపెన్ చేయటం, కేవలం కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకుని వారికి ఒక మెరుగైన సేవల్ని మన సుబ్బలక్ష్మ గారి యొక్క ట్రస్ట్ ద్వారా ఈ యొక్క హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఒక తక్కువ ఖర్చుతోటి మెరుగైన వైద్యాన్ని సకాలంలో వాళ్ళ ప్రాణాలని కాపాడే విధంగా మనకి ఈ యొక్క అవసరమైన తరుణంలో దీన్ని ప్రారంభించటం అనేది మనస్ఫూర్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న వ్యక్తిగా ఇది ఖచ్చితంగా చాలామంది పేదవారికి ఉపయోగపడుతుందని, మధ్యతరగతి వారి యొక్క జీవిత కాలాన్ని కూడా పెంపొందింప చేసినట్లుగా 7 ప్రమాణాలు పాటిస్తూ వాళ్ళు ఏర్పాటు చేసిన విధానాన్ని చూసిన తర్వాత చాలా తృప్తిగా ఉంది. ఇది 50 మంది పేషెంట్లకు ఒకేసారి విత్ ఆక్సిజన్ ఫెసిలిటీతో కూడా 50 మంది ఆక్సిజన్ అవసరమైన కోవిడ్ పేషెంట్లకి ఒకేసారి చికిత్స అందించే విధంగా దీన్ని రూపొందించడం, మొదట్లో దీన్ని 25-30 అనుకున్నా కూడా పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకి పడుతున్న ఇబ్బందులను కూడా గమనించిన తర్వాత దీన్ని మరి ఒక 20 బెడ్లు పెంచి ఈరోజు దీన్ని 50 బెడ్ల ఆక్సిజన్ కొరత లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు నానమ్మ పేరు మీద శ్రీమతి వి సుబ్బలక్ష్మి మెమోరియల్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రస్తుతం కోవిడ్ 19 సెకండ్ ఫేజ్ దృష్టిలో పెట్టుకొని ఓన్లీ కోవిడ్ హాస్పిటల్గా రన్ చేయాలని నిర్ణయించుకున్నాం. దీనిలో 50 బెడ్స్ అరేంజ్ చేసాం. 50 కూడా ICU బెడ్స్ అరేంజ్ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్లో మనం 20 ఆక్సిజన్ బెడ్స్ అనుకున్నాం, దాన్ని 30 చేసాము. ఈరోజు ఓపెనింగ్ నాటికి దాన్ని 50 బెడ్స్కి ఆక్సిజన్ అందేలాగా చూస్తున్నాము.